తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకున్నారో వారికైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన నొక్కి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ రోజుకి ఇక పూర్తి కావాల్సిన దరఖాస్తుల పరిశీలన ఎక్కువ రావడంతో మరింత ఆలస్యం. ఇక 9,750 గృహాలకు 44,736 అప్లికేషన్లు, ఇంకా పరిశీలించాల్సినవి 1,103 దరఖాస్తులు ఉన్నవండి. అయితే ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఇస్తారో ఇవ్వరో క్షేత్రస్థాయిలో పరిశీలనలు అధికార పార్టీ నాయకులు తమకు దక్కుతాయో లేదోనని దరఖాస్తుదారుల సందేహం అయితే వెలువడుతుందండి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకానికి జిల్లాల్లో దరఖాస్తులు భారీగా వెలువెత్తుతున్నాయండి. ఇక జిల్లాల్లో వరంగల్, తూర్పు నరసంపేట నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఉండగా వర్ధనపేట, పరకాల, పారకుర్తి నియోజకవర్గాల్లో పాక్షికంగా ఉన్నాయండి. ఇక జిల్లాకు మొత్తం 9,750 గృహాలు మంజూరు చేయగా ఇక 44,736 దరఖాస్తులు ఇక దాఖలయ్యాయండి. 3 రోజుల్లోనే దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో ఇక ఇంకా చాలామంది ఆశావాహులు నిరాశకు గురయ్యారండి. ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 3 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ కాగా 10 తోడు గడువు ముగిసిందండి. అంతేకాకుండా ప్రభుత్వ స్థానిక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 20 లోపు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన ఉండగా జిల్లాలో అధికారికంగా దరఖాస్తులు రావడంతో ఇక ఇంకా కొనసాగుతుందండి. అంతేకాకుండా అన్ని మండలాల్లో స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, నర్సంపేట, వర్ధనపేట మున్సిపల్ పరిధిలో పరిశీలనలు కొనసాగుతున్నాయండి. ఇక అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో నగరపాలక సంస్థ, రెవెన్యూ విభాగం సిబ్బంది, ఐఆర్ బిల్ కలెక్టర్ ఇక సంబంధిత డివిజన్లు పరిశీలన చేస్తున్నారు. అయితే వీరితో పాటు అధికార పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు నాయకులు పాల్గొంటున్నారండి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర పరిశీలన చేస్తుంటే వారితో పాటు ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పర్యటిస్తుండడం జరుగుతుందండి. ఇంకా పూర్తిగానే కొన్ని పరిశీలనలు కూడా ఉన్నాయండి. ఇక మిగిలిన దరఖాస్తులను శనివారం నాడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సోమవారం నాడు తుది జాబితా రూపొందించి మంగళవారం నాడు ఇక ప్రకటించే అవకాశం ఉందండి. అయితే దరఖాస్తులు అధికంగా రావడంతో పరిశీలన ఇంకా కొనసాగుతుందండి. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలన చేస్తున్నారు. త్వరలోనే పరిశీలన పూర్తి జాబితా రూపొందిస్తామని ఇక కేసీఆర్ గారు ప్రభుత్వం తెలియజేయడం జరిగిందండి. ఇది ఈరోజు గృహలక్ష్మి పథకానికి సంబంధించి అప్డేట్ అండి.